చంద్రబాబు పవన్ ఓటమి, లోకేష్ పరిస్థితి ఏంటి? రెయిన్ సంస్థ సంచలన సర్వే. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ముందు ఖచ్చితమైన అంచనాలను వెల్లడించిన రెయిన్ సంస్థ ఏపీకి సంబంధించి తాజా సర్వే వివరాలను ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన నిర్వహించిన ఈ సర్వే వివరాలను రెయిన్ సంస్థ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వెల్లడించింది. ముందుగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం విషయాన్ని చూసుకుంటే ఇచ్చాపురంలో వైసీపీ గెలుస్తుందని ఈ సర్వే చెబుతోంది. పలాసలో వైసీపీ, టెక్కలిలో టీడీపీ, పాతపట్నంలో వైసీపీ, శ్రీకాకుళంలో వైసీపీ, ఆముదల వలసలో టీడీపీ, నరసన్నపేటలో వైసీపీ విజయం సాధిస్తాయని ఆ సర్వే పేర్కొంది. మొత్తం మీద శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 5 స్థానాలలో వైసీపీ, 2 చోట్ల టీడీపీ గెలవబోతున్నాయి. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి ఎచ్చర్లలో వైసీపీ, రాజాములో వైసీపీ, బొబ్బిలిలో వైసీపీ, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరంలలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అంటే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఒక్క బొబ్బిలి తప్ప మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతుందన్నమాట. ఇక విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే శృంగవరపు కోటలో వైసీపీ, భీమిలిలో టీడీపీ, విశాఖపట్నం తూర్పు టీడీపీ, విశాఖ దక్షిణం వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం పశ్చిమ వైసీపీ, గాజువాకలో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. అంటే విశాఖ పార్లమెంటు పరిధిలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ గెలవబోతున్నాయన్నమాట. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే చోడవరం వైసీపీ, మాడుగుల వైసీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ, ఎలమంచిలి టీడీపీ, పైకరావుపేట వైసీపీ, నర్సీపట్నం టీడీపీ గెలవబోతున్నాయి. దీనిని బట్టి అనకాపల్లి పార్లమెంట్లో 4 స్థానాలు టీడీపీ కూటమి, 3 చోట్ల వైసీపీ గెలవబోతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే మొత్తం 7కు 7 చోట్ల వైసీపీ విజయం సాధించవచ్చునని ఈ సర్వే వెల్లడించింది. అరకు పార్లమెంటు పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయన్నమాట. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే తునిలో వైసీపీ, ప్రతిపాడులో వైసీపీ, పిఠాపురంలో వైసీపీ, కాకినాడ రూరల్ టీడీపీ కూటమి, పెద్దాపురం టీడీపీ కూటమి, కాకినాడ టౌన్ వైసీపీ, జగ్గంపేట టీడీపీ కూటమి గెలవబోతున్నాయి. అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. కాకినాడ పార్లమెంటు పరిధిలో 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు, 3 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇక అమలాపురం పార్లమెంటు విషయానికి వస్తే రామచంద్రపురం వైసీపీ, ముమ్మడివరం టీడీపీ కూటమి, అమలాపురం టీడీపీ కూటమి, రాజోలు టీడీపీ కూటమి, పి గన్నవరం వైసీపీ, కొత్తపల్లి టీడీపీ కూటమి, మండపేట వైసీపీ గెలవబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. మొత్తం మీద అమలాపురం పార్లమెంటు పరిధిలో 4 స్థానాలను టీడీపీ కూటమి, 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఒక రాజమండ్రి రూరల్ తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి విజయం సాధించనున్నారని రెయిన్ సర్వే వెల్లడించింది. అనపర్తి, రాజనగరం, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, నడదవోలు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులే గెలవనున్నట్లు రెయిన్ సంస్థ అంచనా. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనుండడంతో పురంధేశ్వరికి గడ్డు పరిస్థితి తప్పేటట్లు లేదు. ఇక నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఆచంట అసెంబ్లీ స్థానంలో వైసీపీ, పాలకొల్లులో టీడీపీ, నర్సాపురంలో టీడీపీ కూటమి, భీమవరం, ఉండి, తణుకుల్లో వైసీపీ, తాడేపల్లిగూడెంలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు రెయిన్ సర్వే వెల్లడించింది. అంటే నర్సాపురం పార్లమెంటు పరిధిలో 3 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు, 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారన్నమాట. ఇక ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలోని 7 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు రెయిన్ సర్వే అంచనా వేసింది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నూజివీడి అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చింది. ఇక మచిలీపట్నం పార్లమెంటు విషయానికి వస్తే ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 2 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. హోరాహోరీగా మారిన గన్నవరంలో వలభనేని వంశీ ఓడిపోతారని, ఇక్కడ ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకటరావు విజయం సాధిస్తారని రెయిన్ సంస్థ తెలిపింది. అలాగే పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేష్ ఓడిపోతారని ఈ సర్వే అంచనా వేసింది. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. టీడీపీ వైసీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుడివాడ నియోజకవర్గం నుంచి మళ్లీ కొడాలి నాని విజయం సాధిస్తారని ఈ సర్వే తేల్చింది. ఇక సంచలనాలకు మారుపేరుగా మారిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూడా వైసీపీదే పైచేయిగా రెయిన్ సర్వే తేల్చి చెప్పింది.
విజయవాడ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత సుజనా చౌదరికి ఓటమి తప్పదని అంచనా వేసింది. అలాగే విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. అయితే ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ విజయం సాధిస్తారని రేన్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వేను బట్టి చూస్తే ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేసినేని నాని మరోసారి ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో కీలక పార్లమెంటు నియోజకవర్గమైన గుంటూరులో మాత్రం ఫలితాలు విజయవాడకు భిన్నంగా రానున్నాయి. ఈ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ ఈసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారని రేన్ సర్వే తేల్చింది. అలాగే తాడికొండ, పొన్నూరు, ప్రతిపాడుల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు, తెనాలి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్లలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెనాలి నుంచి పోటీ చేస్తున్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్కు ఓటమి తప్పదని ఈ సర్వే వెల్లడించింది. ఇక నరసరావుపేట విషయానికి వస్తే ఈ పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట, సత్తెనపల్లిలలో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నట్లు సర్వే తేల్చింది. దీనిని బట్టి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఓటమి తప్పదని అంచనా వేసింది. ఇక పెదకూరపాడు, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్లలో వైసీపీ అభ్యర్థుల విజయం సాధించనున్నారు. అంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 2 స్థానాలలో టీడీపీ, 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తారన్నమాట. బాపట్ల నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారని రేన్ సర్వే వెల్లడించింది. రేపల్లె, పరిచూరు, అద్దెంకిల్లో టీడీపీ, వేమూరు, బాపట్ల, సంతనూతలపాడు, చీరాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులే గెలవనున్నారని ఈ సర్వే తేల్చింది. ఒంగోలు, దర్శి, ఎర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలలో వైసీపీ అభ్యర్థులే గెలుపొందనున్నారు. ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ నుంచి ఒక్క నెల్లూరు సిటీ ఒక్కటే టీడీపీ కూటమి ఖాతాలో పడనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ మాజీ మంత్రి నారాయణ విజయం సాధిస్తారని రేన్ సర్వే అంచనా వేసింది. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కోవూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని రేన్ సంస్థ తేల్చింది. దీనిని బట్టి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఓటమి తప్పదన్నమాట. ఇక తిరుపతి పార్లమెంటు విషయానికి వస్తే ఈ నియోజకవర్గాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నుంచి వరుస ఓటములు చవి చూస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మళ్లీ ఓటమి తప్పదన్నమాట. ఇక చిత్తూరు పార్లమెంటు విషయానికి వస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలోనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత 7 పర్యాయాలుగా ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఇక్కడ సంచలనం నమోదు కాబోతోందని రేన్ సర్వే చెబుతోంది. కుప్పం నుంచి చంద్రబాబు తొలిసారి ఓడిపోబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇదే నిజమైతే రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం రేగడం ఖాయం. 4.5 దశాబ్దాల చంద్రబాబు రాజకీయ జీవితం ఓటమితో ముగియబోతోందన్నమాట. ఇక చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే ఒక్క నగరి మినహా చంద్రగిరి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేర్లలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. నగరిలో మంత్రి ఆర్కే రోజా ఓడిపోబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబాలపల్లె, పీలేరు, మదనపల్లె, పొంగనూరులలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లు రేన్ సర్వే తేల్చింది. కడప పార్లమెంటు పరిధిలోని ప్రొద్దుటూరులో మాత్రం టీడీపీ కూటమి అభ్యర్థి గెలుస్తారని ఈ సర్వే అంచనా వేసింది. మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలు కడప, పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఇక కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే ఒక్క బనగానపల్లె మాత్రమే టీడీపీ కూటమి ఖాతాలో పడనుంది. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, డోన్లలో వైసీపీ అభ్యర్థులే గెలవనున్నారని సర్వే చెబుతోంది. ఇక హిందూపురం పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనున్నారు. తొలి నుంచి టీడీపీకి పట్టం కడుతున్న ఈ నియోజకవర్గం మరోసారి బాలకృష్ణను గెలిపించనుంది. ఇక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలు పుట్టపర్తి, రాప్తాడు, మడకశిర, పెనుగొండ, ధర్మవరం, కదిరిలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. రాప్తాడు నుంచి పోటీ చేస్తున్న పరిటాల సునీత వరుసగా 2వసారి ఓడిపోనున్నారని సర్వే చెబుతోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది. వాస్తవానికి ఉరవకొండలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ ఎంతో కాలంగా నిజమవుతోంది. ఈసారి మాత్రం ఉరవకొండలో గెలవడంతో పాటు రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే అంచనా వేస్తోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండతో పాటు అనంతపురం అర్బన్, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, కళ్యాణ దుర్గంలలో వైసీపీ అభ్యర్థులే గెలుపొందనున్నారు. మొత్తం మీద చూస్తే 50.8% ఓట్లతో వైసీపీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని రేన్ సంస్థ చెబుతోంది.
ఇదే సమయంలో టీడీపీ కూటమి ఓట్ షేర్ 43.3% పరిమితమవుతుందని తేల్చింది. ఇతరులకు 2% ఓట్ షేర్ దక్కనుంది. ఇక టోటల్గా సీట్ల పరంగా చూస్తే వైసీపీ 132 నుంచి 138 స్థానాలతో వైసీపీ విజయం సాధించబోతోంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి 37 నుంచి 42 స్థానాలకు పరిమితం కానుందని రెయిన్ సంస్థ సర్వే చెబుతోంది.